దేశంలో కరోనా ప్రభావిత రంగాల్లో విద్యా వ్యవస్థ ఒకటి. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో పాఠశాలలు మూతపడి ఎంతో మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ అనంతరం కొన్ని పాఠశాలలు తిరిగి పునఃప్రారంభమవుతుంటే మరికొన్ని వైరస్ సంక్షోభంతో శాశ్వతంగా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో దేశంలోని పాఠశాలలపై ఐరస అనుబంధ సంస్థ యునిసెఫ్ విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. దేశంలో కరోనా సంక్షోభం కారణంగా 15 లక్షల పాఠశాలలు మూతపడినట్లు యూనిసెఫ్ వెల్లడించింది. ఫలితంగా 24.7 కోట్ల మంది ప్రాథమిక సెకండరీ స్థాయి విద్యార్థులపై ఈ ప్రభావం పడినట్లు యూనిసెఫ్ నివేదిక పేర్కొంది. కరోనా ప్రారంభానికి ముందే 60 లక్షల మంది బాలబాలికలు పాఠశాలలకు దూరమైనట్లు తాజా నివేదిక తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 16.8 కోట్ల స్కూళ్లు ఏడాది పాటు పూర్తిగా మూతపడినట్లు చెప్పింది. దేశంలో ప్రతి 4 చిన్నారుల్లో కేవలం 1 వద్ద మాత్రమే డిజిటల్ పరికరాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపిన ఐరాస అనుబంధ సంస్థ భారత్ లో ఆన్లైన్ విద్య అందరికీ అందుబాటులో లేదని స్పష్టం చేసింది. దేశంలో 24% ఇళ్లల్లో మాత్రమే అంతర్జాల సౌకర్యం ఉన్నట్లు యూనిసెఫ్ పేర్కొంది. దేశంలో ఇప్పటికీ పాఠశాలలపై కరోనా ప్రభావం కొనసాగుతోందని యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. కేవలం 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోనే 1 నుంచి 12వ తరగతి వరకు క్లాసులు జరుగుతున్నట్లు పేర్కొంది. 15 రాష్ట్రాల్లో 6 నుంచి 12 తరగతి వరకు విద్యాబోధన జరుగుతున్నట్లు యూనిసెఫ్ చెప్పింది. క్రమంగా పాఠశాలలు తెరుచుకోవడం ద్వారా విద్యార్థుల్లో సన్నగిల్లిన ఆసక్తి తిరిగి పెంపొందే అవకాశం ఉందని యూనిసెఫ్ తెలిపింది.